ప్రతి ఒక్కరికి ఉండే పరిస్థితి ఏటిఎం కార్డు అంటే కేవలం డబ్బు డ్రా చేసుకునేందుకేనా వాటి వల్ల ఇంకేం ప్రయోజనం లేదా అంటే ఎందుకు లేదు అంటున్నారు ఆర్థిక నిపుణులు ఏంటా ప్రయోజనాలు తెలుసుకుందాం పదండి ఏటిఎం కార్డుల ద్వారా బీమా వస్తుందా సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకు ఆర్థిక లావాదేవీలు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఫోన్ పే గూగుల్ పే లాంటి వాటి ద్వారానే సాగుతున్నాయి సుమారు వంద కోట్ల ఏటీఎం కార్డులు ఇండియాలో చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ డెబిట్ కార్డులు మనకు ఏటీఎం నుంచి క్యాష్ తీసుకునేందుకే కాదు ఈ కార్డులతో మరో ప్రయోజనం కూడా ఉంది డెబిట్ కార్డు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ ప్లాన్ కింద భీమా సౌకర్యం అందుబాటులో ఉంది ఈ ఇన్సూరెన్స్ కోసం వినియోగదారుడు అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరమే లేదు దానికి బదులుగా మీరు వాడుతున్న డెబిట్ కార్డులకు కింద బ్యాంకు కొంత కొంత మొత్తాన్ని మీ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది అందులో మొత్తం కస్టమర్ పేరు మీద బ్యాంకు తరపున జీవిత బీమా కంపెనీలకు వెళ్తుంది ఇలా ఇన్సూరెన్స్ కంపెనీకి మన పేరు మీద పంపిన సొమ్ముతో కార్డు హోల్డర్లకు ప్రమాదం జరిగిన లేదంటే మరణం సంభవించిన బీమా సొమ్ము పొందవచ్చు ఈ విషయం చాలా మంది కస్టమర్లకు పెద్దగా తెలియదనే చెప్పాలి డెబిట్ కార్డు భీమా పథకం ఎలా వర్తిస్తుంది ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న డెబిట్ కార్డ్ మీరు వాడుతున్నట్లయితే మీకు భీమా కవరేజీ కూడా ఎక్కువగానే ఉంటుంది డెబిట్ కార్డ్ కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజీ ప్లాన్ అమలు కోసం బ్యాంకులు ప్రభుత్వ ప్రైవేట్ భీమా కంపెనీలతో భాగస్వామ్యం పెట్టుకుంటాయి ఆర్బీఐ రూల్స్ ప్రకారం అలాంటి ప్రయోజనాలు నిబంధనలను బ్యాంకులు పాటించాల్సి ఉంటుంది అందువల్ల దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఈ బీమా ప్లాన్ అమలులో ఉంటుంది ఈ ఏటీఎం కార్డ్ భీమా ఐదు రకాలుగా లభిస్తుంది వీటిలో మొదటిది బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైనా లేదంటే డెబిట్ కార్డ్ ద్వారా ఎవరైనా దొంగ చెల్లింపులు చేసినా వాటికి ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది అయితే అది బ్యాంకు నిబంధనలకు లోబడి ఉంటుంది ఇక రెండోది వ్యక్తిగత ప్రమాద భీమా డెబిట్ కార్డు వినియోగదారుడు ప్రమాదానికి గురై మరణం సంభవిస్తే వారిపై ఆధారపడిన వారు బీమా సొమ్ము కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఓ నిర్దిష్ట కాలపరిమితిలోగా భీమా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ కాల పరిమితి వేర్వేరు బ్యాంకులకు వేరువేరుగా ఉంటుంది ఇక మూడోది విమాన ప్రమాద భీమా విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగిన మరణం సంభవించిన ఈ భీమా వర్తిస్తుంది అయితే ఆ విమాన ప్రయాణ టికెట్ సదరు డెబిట్ కార్డుతో కొనుగోలు చేయాల్సి ఉంటుందనే నిబంధన చాలా బ్యాంకుల్లో ఉంది నాలుగో భీమా వస్తువుల కొనుగోలుకు భద్రత డెబిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు పోయినా చోరీకి గురైనా ఈ భీమా పొందవచ్చు ఇక చివరిది ప్రయాణంలో వస్తువులు పోయినా పాడైపోయినా పొందే భీమా ప్రయాణంలో మీ లగేజీ పోయినా లేదా ఏదైనా కారణంతో అవి పాడైపోయినా ధ్వంసమైన భీమా పొందే అవకాశం ఉంది ఇది బ్యాంకును బట్టి కార్డ్ ఇచ్చేటప్పుడు సూచించిన నిబంధనలను బట్టి ఈ భీమా మారుతుంది వీటిలో ఏ భీమాను పొందాలన్నా జరిగిన ఘటనకు సంబంధించి ఆయా బ్యాంకులకు అన్ని ధ్రువపత్రాలు అందజేయాల్సి ఉంటుంది భీమా కవరేజీ యాభై వేల రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పొందవచ్చు భీమా సొమ్ము పొందడమేలా డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కింద భీమా సొమ్ము పొందడం అంత పెద్ద కష్టమేమీ కాదు బ్యాంకుకు వెళ్ళి దరఖాస్తు పత్రాలు తీసుకుని వాటిని సరైన వివరాలతో నింపి అందజేయాల్సి ఉంటుంది ఆ పత్రాలతో పాటు అవసరమైన ధృవీకరణ పత్రాలు కూడా జత చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత బ్యాంకులో ఇన్సూరెన్స్ సంబంధిత వ్యవహారాలు చూసే అధికారికి ఆ దరఖాస్తు వెళుతుంది ఆయన వాటిని తనిఖీ చేసి ప్రాసెస్ చేస్తారు దరఖాస్తు ఆమోదం పొందితే లబ్ధిదారుకు భీమా సొమ్ము అందుతుంది దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉందా పరిస్థితుల్లో ఈ భీమా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దరఖాస్తు ఆమోదం పొందాలి అంటే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అయి ఉండాలి ప్రమాదం జరిగిన మూడు నెలల తర్వాత చేసుకునే దరఖాస్తులను ఆమోదించదు ఒకవేళ ఆ అకౌంట్ హోల్డర్ కు మరణం సంభవిస్తే డెత్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డు వివరాలు ఎఫ్ఐఆర్ కాపీ వంటి దరఖాస్తుతో పాటు అందించాల్సి ఉంటుంది వీటిలో ఏవి ఇవ్వకపోయినా ఆ అప్లికేషన్ తోసిపుచ్చే అవకాశం ఉంది ఒకవేళ విమాన ప్రమాదంలో చనిపోయినట్లయితే గనక ఆ టికెట్ డెబిట్ కార్డుతో కొని ఉండాలి ఈ నిబంధనలు ఒక్కో బ్యాంకుకి ఒక్కోలా ఉంటాయి ప్రమాదం జరిగిన రోజుకు ముందు తొంభై రోజుల్లో ఒక్కసారైనా డెబిట్ కార్డును ఉపయోగించి ఏదో ఒక మొత్తంలో కొనుగోలు జరిపి ఉండాలి నిబంధనలను కూడా కొన్ని బ్యాంకులు విధిస్తాయి సో ఈ డెబిట్ కార్డుల భీమాకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ తెరిచే సమయంలో బ్యాంకు అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు